కిట్ లో ఓ స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. మరి ఆ గెస్ట్ కి ఓ స్పెషాలిటీ ఉంది. మరి ఆ స్పెషాలిటీ ఏంటో ఆ గెస్ట్ ఎవరో తెలియాలంటే ఈ కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ కేబు కార్తిక్ అలాంగ్ విత్ స్టీవ్. పదహారు ప్రాయంలో గర్ల్ ఫ్రెండ్ కావాలా? ఒక 20 దోసేసినాడు కిందికి. ఎట్లా 16 ఎళ్ళి 18 అయింది, 34. ఇలాంటి మాటలు చెప్తేనే నిన్ను మొన్న మార్కెట్ లో కొట్టారు. మార్కెట్ లో కొట్టింది ఇలాంటి మాటలు కాదు, మరే మా అమ్మ చెప్పింది చేస్తే కొట్టారు వాళ్ళు. ఏం చెప్పింది నువ్వు? ఏం చేసావు? అమ్మ బెండకాయ లేతకుండా ఎలా తెలుసుకోవాలంటే గిల్లి గిల్లి చూడాలంది. మనం బెండకాయ పట్టుకొని అమ్మాయిని గిల్లాం, అమ్మాయిని గిల్లాం. ఏమైనా సమాజం చాలా చెడ్డదిరా. సమాజం చెడ్డదా? మొన్న ఒక ఇంట్లోని మంటలు వచ్చేస్తున్నారా, వెంటనే ఇంట్లో నుంచి అమ్మాయిని ఎత్తుకొని బయటకు వెళ్తా, దానికి కొట్టారా నన్ను? మంచి పని కదా నువ్వు చేసింది, దానికి కొట్టడం ఏంటి? వంట చేస్తుంటది నిన్ను ఆ మంటలోనే తోసేయాల్సింది. అది కాదు, పంచి యాక్చువల్లీ వేరేది ఉంది, కానీ ఇది బాగుంది. యాక్చువల్లీ బాగుంది, యాక్చువల్లీ ఇదిగో ట్రై చేద్దాం ఒకసారి. మొన్న ఇల్లు కాలిపోతుంటే ఇంట్లో నుంచి అమ్మాయిని ఎత్తుకొని బయటకు వచ్చారు, దానికి కొట్టారా? మంచి పని కదా నువ్వు చేసి ఎందుకు కొట్టారు? కాలేదు పక్కిల్లు, ఈ అమ్మాయి వేరే ఇంట్లో ఉంది. మరి ఆ అమ్మాయిని తీసుకొచ్చావరా? ఆ ఇంట్లో అమ్మాయి లేదు, అబ్బాయిలు మాత్రం. నిన్న పొద్దున ఎవరో పెద్ద మాట్లాడుతున్నాడు, ఎవడారు అసలు? ఆయన జలాభా లెక్కలు అతనరా, ఎవడోడు ఇంట్లో ఎవరు ఉంటారు ఏంటని లెక్కలను అడిగాడు. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో లెక్కలు కూడా చెప్పా. నేను గవర్నమెంట్ కి ఒకటి బ్యాన్ చేయమని చెప్పి అర్జీ పెట్టుకున్నా, అదేమందో కనుక్కోను. ఇది డ్రింకింగ్ స్మోకింగ్ చిచ్చి అది కాదురా. మామూలుగా మనం ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కడతారు కదా, అవును, అక్కడ దాకా బానే ఉంది, కానీ దానిపైన పెంకులు ఆడుతున్నారా ఈ మధ్య. ఆఫ్టర్ 9 సుధీర్ ఇంట్లో నుంచి బయటకు రాకుండా బ్యాన్ చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇంటి ఓనర్ ఫోన్ చేశారా? ఎవర్రా బందరి ఇక్కడ వేసింది? సారీ, అచ్చు మా అయ్యగారులోనే ఉన్నారు. మీ అయ్యగారు ఏంటి? కావాలంటే చూపిస్తాను రండి అయ్యగారు. ఎవరు ఈ ముసలాయన? స్వయాన మీ తాతగారు. మా తాతగారా? పోవే పోరాలో చేస్తున్నా, పోవే పోరాలో చేస్తున్నాడు. మా పూర్వీకులు నాకు 10,000 కోట్ల ఆస్తిస్తే అమ్మాయిల పిచ్చి వల్ల దాన్ని 2,000 కోట్లు చేశాను. ఈ 2,000 కోట్లు నీకు ఇవ్వాలంటే నీకు అమ్మాయిల పిచ్చి లేదని నాకు తెలియాలి. దానికోసం నువ్వు 24 గంటలు ఏ అమ్మాయిని చూడకుండా ఉండాలి. 24 గంటల్లో ఏ అమ్మాయినైనా చూస్తే ఈ 2,000 కోట్ల ఆస్తి ఆ అమ్మాయికి పోద్ది. ఇంకో విషయం, ఇది చదివేవాడికి అక్కడ ఉన్న వాళ్ళకి తప్ప ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. చెప్పినా ఈ డబ్బులు నీకు రావు. 24 గంటలు అమ్మాయిని చూడకుండా మన చాలా కష్టం. 2,000 కోట్లు రాదు. సుధీర్ గారు 2022 నుంచి అమ్మాయిల్ని చూడడు. జోకులు సినిమాలు వేసుకున్నాను అన్న, ఇక్కడ కాదా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఎవర్రా అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్ రా. ఎవరు? నా ఫ్రెండ్. సుధీర్, సుధీర్, ఎప్పటి నుంచి నిన్ను కలవాలనుకుంటాను. ఒక్క సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతాను. సెకండ్ ఒకటేనా? సెకండ్ ఒకటేనా? అరే సెకండ్ అంది, సెకండ్ తగలేదా? 2,000 కోట్లు. ఓకే ఓకే. నేను చూసేస్తా.
ఎవరో ఏదో అన్నారు నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావులే తెలియదు కానీ నువ్వు చచ్చిపోతే నేను చీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా డైలాగ్ని చంపేస్తున్నారమ్మా డైలాగ్ని చంపేస్తున్నారమ్మా సుధీర్ నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తా ఏంటో ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదో చెప్పాలనుకున్నా నువ్వు మాత్రం నన్ను కన్నెత్తి కూడా చూడట్లేదు బాధగా ఉంది అరే బెస్ట్ అమ్మా అరే త్రిమంచి సోనా నీ వల్ల కాదురా పాటలు పాడడానికి మాత్రమే ఏయ్ నేను చూసేసారా రే వదరా నా వల్ల కాట్లేదు సుడ్డి బేబీ నువ్వు అమ్మాయిని చూస్తే వెళ్ళిపోతున్నావు అదే ఇంకొక 20 నిమిషాలు రా 20 నిమిషాలు వెయిట్ చేయి అమ్మాయి చుక్కలా ఉందిరా అవి చుక్కరా ఈడ పెద్ద పొక్క పెద్ద పొక్క హలో ఎక్కడున్నావు నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాను కదా నేను ఎదురు చూస్తున్నా నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఆగలేనమ్మా నా వల్ల కూడా కాదు నా సన్నని నడుము నీ గిల్లెడు కోసం ఎదురు చూస్తుంది రెడీ 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 డింగి చెక్క ఆ పట్టు మంచం నీ పట్టు కోసం ఎదురు చూస్తుందబ్బా ఇక చాలు ₹1,000 బేరం తక్కపోతే 500 బేరం తక్కపోతే 500 బుద్ధి లేదురా సర్వనాశం ఏ పరండి నీకోసం 2,000 కోట్లు పోయా సర్లే 24 గంటలైంది సరే పద నాది మరీ అంత దరిద్రం టేస్ట్ కాదు నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు నేను ఎవరిని కూడా కష్టపెట్టనమ్మా వాళ్ళకి కావాల్సిన ఇచ్చే వెళ్తాను సుధీర్ ఎంత కంట్రోల్ లో ఉండాలనుకున్నా నరేష్ అయితే టెంప్ చేసి 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 అసలు 2,000 కోట్లు రూపాయలు పోయింది అసలు అయిపాయ్ ఒకసారి నేను వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళు వస్తే చూడు ఎలాగే అని చెప్పి చెప్తే తిడతారేమో అనుకున్నా అంత నాపోలి క్యాండి అనగానే సుధీర్ మేము అందరూ షాక్ అయ్యేవారు కాదు అందరికి ఇష్టడు అన్నారు అమ్మాయిలకు కూడా ఎక్కువ ఇష్టం మీకు ఎప్పుడు భయం అయ్యలేదా అదైతే చిన్నప్పటి నుంచి ఉంది మా అబ్బాయికి జెనెటికల్ ఇది ఈవెన్ నేను కూడా అంతే కాలేజ్ అంత నాపోలి క్యాండి అనగానే సుధీర్ మేము అందరూ షాక్ అయ్యేవారు ఎనీవే స్కిట్ మాత్రం చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ గా ఉంది వండర్ఫుల్ రోజా గారు కార్తీక్ చాలా బాగా ఇచ్చారు ఈ కాన్సెప్ట్ సుధీర్ అయితేనే న్యాయం చేయగలడు కరెక్ట్ గా పట్టుకొచ్చో ఈడు ఏం చేయలేడని ఈడందరినీ పాడు చేస్తున్నాడు నరేష్ గారు బాగుంది గుడ్ గుడ్ ఆయన అడగగానే వచ్చిన సుధీర్ అన్న థ్యాంక్ యూ ఆయన అడగగానే ఎక్కడైనా వెళ్తాడు పెద్ద విషయంలో